ఈ వీడియోలో మనం చందమామ 1948 ఏప్రిల్లో ప్రచురింపబడిన పిసినిగొట్టు కథ విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు, తన కడుపుకైనా తినేవాడు కాదు. ఇట్లా ఉండగా ఒకనాడు ప్రక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెండ్లి అని అందుకు బంధుమిత్ర సపరివారంగా రావాల్సిందని శుభలేఖ వచ్చింది. వచ్చిందే తడువుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచినా గడిచిందేననుకొని పిల్లాన్ని భార్యని వెంటబెట్టుకొని ఇంకా పెళ్ళి 4 రోజులుందనగానే ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాట్లతో బయలుదేరాడు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు, దస్కం, నోట్లు, గీట్లు అన్నీ తీసుకొని కట్టగట్టి పెట్టెలో పెట్టుకొని భార్య పుత్రాదులతో దారి పట్టాడు పిసినిగొట్టు. బండెక్కితే బాడుగు ఇవ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే చంకలో సంచి, భుజం మీద బుడ్డాన్ని వేసుకొని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినిగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి, వీళ్ళ ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతుంది. అది వేసవి కాలంలో ఎంత బక్కచిక్కి ఉంటుందో వర్షాకాలం అంత బాగా బలిసి ఉంటుంది. ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగి వెళ్ళేవాడు, కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినిగొట్టు భార్య బిడ్డతో ఏటొడ్డుకు చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడ లేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కాని డబ్బు ఇచ్చి దాటితేగా, ఆడవాళ్లతో ఉన్నాడు కదా, ఎవరికోసరం ఎక్కుతాడనుకొని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో. మనిషికి అనా చెప్పునే కదా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డాన్ని కొసరనన్నాడు పిసినిగొట్టు. ఈ బేరాలు నా కాడ చాగవు, ఎల్లవయ్యా ఎక్కావు, ఆ బేడ డబ్బులు నీకాడే ఉంచుకో, 4 రోజుల పాటు సుట్టముక్క కొత్తాది అని గొనుక్కుంటూ పోయాడు పెద్దయ్య. సరే, పిసినిగొట్టు మాత్రం తక్కువ ఏమిటి, దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్ళి ఇదివరకు ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూసుకొని మరో చంకలో పెళ్ళాన్నెత్తుకొని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి వడిలో ఉంది. పావలా డబ్బులు పారేయలేని వీరశెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీకదాకా పీనాసి వెనక్కిపోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టేట్లో ఆలోచన మొదలెట్టాడు. బరువైన భార్యని వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకొని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తరువాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరువడి మరీ జాస్తి అయింది. మళ్ళీ ఆలోచనలోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించవచ్చు అనుకొని పెళ్ళాన్ని కాస్త ఏటికి అప్పగించాడు. ఇంకా మిగిలింది నెత్తిన పెట్టె, చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసిన నది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం హెచ్చసాగింది. ఈసారి ఆ డబ్బు సంచి పెట్టె కూడా బరువైనాయి. బ్రతికుంటే బలిసాకు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలనుకొని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టె కాస్త ఏట్లో జారవిడిచాడు. ఇంకా మిగిలింది వీరశెట్టి. భగవంతుడు లేడు, పావలా డబ్బిచ్చి పడవెక్కలేక 2 ప్రాణాలేటికి అప్పగించిన పిసినిగొట్టును మాత్రం బతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగాడు. చూశారు తమ్ముళ్ళు, పిసినిగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో. పెద్దవాళ్ళైన తర్వాత మీరు మాత్రం అలా పిసినిగొట్టులా ఉండకండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మరొక కథ విందాం. అమ్మ పులి, నాన్న పులి. అనగనగా ఒక అడవిలో అమ్మ పులి, నాన్న పులి ఉండేవి. వాటికి 3 పిల్లలు. 3వ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్న పులికి పెద్ద జబ్బు చేసింది.
ఒక రోజున తన ముగ్గురు పిల్లల్ని దగ్గరకు పిలిచి నాన్న పులి ఇలా చెప్పింది, నేను ఈ క్షణాను మరుక్షణాను చచ్చిపోతాను. నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు. అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం. వీర శౌర్యాలకి మన జాతి పుట్టినిల్లు. ఈ కొన నుండి ఆ కొన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాము. కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది. అది చాలా జిత్తుల మారి శక్తి కలది. ఆ మనిషి జోలికి మీరెప్పుడూ పోవద్దు. మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు తొలగిపోండి. ఇదే మీకు నా ఆఖరి సలహా అని మాటలు చెప్తూ నాన్న పులి ప్రాణాలు వదిలింది. చాలా కాలం వరకు నాన్న పులి చెప్పిన సలహా ప్రకారం పులిపిల్లలు మూడు నడుచుకుంటూ వచ్చాయి. వాటికి రోజు కావలసిన ఆహారం కోసం అడవి పందులు, జింకలు, లేళ్ళు మొదలైన వాటిని వేటాడి తినేవి. కానీ వినోదం కోసమైనా మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనసులోకి రానిచ్చేవి కావు. ఆ చుట్టుపట్ల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్లు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి. పులిపిల్లలు మూటిలోనూ, చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిన సలహాలో నమ్మకం రోజు రోజుకి తగ్గిపోవటం ప్రారంభించింది. అన్న పులులిద్దరికన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన, సహనము ఎక్కువ. కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోరిక తమ్ముడు పులి మనసులో కలిగింది. ఈ దురాలోచన మనసులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకటానికి అడవి సరిహద్దు ప్రాంతాలకి తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది. ఈ సంగతులు అన్న పులులు తెలుసుకొని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాలుగా బుజ్జగిస్తూ బ్రతిమాలినాయి. చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి. ఎన్ని విధాల నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తమ్ముడు పులి ససేమిరా నా పట్టు విడవను, మనిషి అంతా నేను తెలుసుకోవాలి అంది. ఇంకా చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి, అన్న పులులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి. అంతు తెలుసుకోవాలని, వేటాడాలని అన్న ఆలోచనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనే లేదు. అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలనుకుంది. వెళ్తూ వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటి నిండా వాతలు, దెబ్బల గుర్తులతో బక్క చిక్కి పచ్చిక మేస్తూ కనిపించింది. తమ్ముడు పులి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒకసారి తల ఎత్తు, మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది. అబ్బే నేను కాదు, చావుకి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దును నేను. మనిషితో నీకేం పని అంది బక్క చిక్కిన ఎద్దు. మరేం లేదు, మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలని ఉంది అంది తమ్ముడు పులి. అమ్మయ్యో, మనిషిని వేటాడటమే? ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు. నా స్థితి ఎట్లా ఉందో చూడు. దీనికంతటికి ఎవరు కారణమనుకున్నావు? మనిషే. నా చేత బాగా చాకరీ చేయించుకున్నంత కాలం చేయించుకొని నేను ముసల్దానైన తరువాత పని పాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు. స్వార్థం, తెలివితో కూడిన బలం కల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు. మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది బక్క చెక్కిన ఎద్దు. తమ్ముడు పులికి ఈ మాటలు వింటే నవ్వొచ్చింది. మరికొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్ళంతా వేలాడుతూ ఒంటరిగా కనిపించింది. తమ్ముడు పులి ఆగి, మనిషి అంటారు నువ్వేనా అని ఏనుగును అడిగింది. ఏనుగు చేటల్లాంటి చెవుల్ని ఆడిస్తూ, అప్పే నేను చావుకి సిద్ధంగా ఉన్న ఏనుగుని, నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా అంది. ఓ దానికేం, మరేం లేదు, నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహం, అందుకోసమే బయలుదేరాను అన్నది తమ్ముడు పులి. ఈ మాటలు విని ఏనుగు తన తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది, మంచిదానివి, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది. చాలు చాలు, బ్రతికి బాగుంటే వెనక్కి వెళ్ళు. చూసావా,
ఇప్పటి నా స్థితికి మనిషే కారణం. నేను వయసులో మదించి నా అంత బలవంతులు నన్ను ఎదిరించగల వాళ్ళు ఎవరూ లేరని విర్రవీగేదాన్ని. అరణ్యమంతటా విచ్చలవిడిగా సంచరించేదాన్ని. కానీ ఏం లాభం? నువ్వు వెతికి వేటాడాలనుకున్న మనిషే నన్ను గోతులో దించాడు, మచ్చిక చేశాడు. నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు. నాలో ఓపిక ఉన్నంతకాలం నేను తిన్నంత ఇచ్చేవాడు. నేను ముసల్దాన్నై పనికిరానని తోచగానే అడవుల్లోకి తోలేశాడు. మనిషి కన్నా స్వలాభి నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు. నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అంది. తమ్ముడు పులికి ముసలి ఏనుగు చెప్పింది ఏం నచ్చల. పైగా బక్కచిక్కిన ఎద్దు ముసలి ఏనుగు చెప్పిన సంగతులన్నీ విన్న తర్వాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువైంది. కొంత దూరం వెళ్ళగా దూరాన రంపంతో చెట్లని కోస్తున్న శబ్దం వినపడింది. ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగులు అడుగు వేసుకుంటూ తమ్ముడు పులి నడిచింది. అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు. తమ్ముడు పులి అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు ఏగాదిగా చూసి, కాస్త పని కట్టిపెట్టి నా మాటకు జవాబు చెప్పు, మనిషి అంటారు నువ్వేనా అంది. ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడు పులి వైపు తిరిగి, ఆ నేనే, మనిషి అంటే నాతో నీకేం పని అన్నాడు. ఈ మాటలు వినేసరికి తమ్ముడు పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇన్ని రోజులకి తాను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని. నీకోసమే వెతుకుతున్నాను, నిన్ను చంపి నీ మాంసం తినాలి అంది. పాపం అట్లాగా నువ్వు ఒట్టి పిచ్చిదానివిలాగా ఉన్నావే, ఒక పులి చేత చచ్చేటంత బలహీనుడు అనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తమ్ముడు పులి పెద్ద పెట్టుగా నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత బలవంతుడివో అంది. నా బలాన్ని గురించి నీకింకా ఏమీ తెలియదన్నమాట, అలాగైతే నా వెంటరా చూపిస్తాను అన్నాడు ఆ మనిషి. తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది. కొంత దూరాన కొయ్య దుంగలతో కట్టబడిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి, ఇది చూసావా, దాన్ని ఇల్లు అంటారు, నేను కట్టాను. అందులో ఉంటే ఎండ వాన చలి నన్నేమీ చేయలేవు, నీ సంగతి అలా కాదు. అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని వానని చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏం లాభం అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకున్నాడు. మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తగని కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఇట్లా అంది, నేను ఈ అరణ్యానికల్లా రాజుని, నాకన్నా బలవంతులు ఎవరూ ఉండరు. నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు, ఇంత అందం బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి, నేను ఉంటేనే ఈ ఇంటికి శోభ. నీ వంటి బలహీనపు జంతువు ఆ ఇంట్లో ఉండకూడదు, నువ్వు బయటికి వచ్చి ఇల్లు నాకు అప్పజెప్పకపోతే చూసుకో ఏమి చేస్తానో అని గర్జించింది తమ్ముడు పులి. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెరుచుకొని బయటికి వచ్చి, నువ్వు చెప్పిందంతా నిజం, ఈ ఇంట్లో నువ్వు ఉండటానికే తగిన దావనివి అన్నాడు. తమ్ముడు పులి వెంటనే ఇంట్లో ప్రవేశించి అరణ్యమంతా ప్రతిధ్వనించేలాగా బిగ్గరగా గర్జించింది. కట్టెలు కొట్టే మనిషి తలుపుకు బయట గొల్లెం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు పులి ఏం చేస్తుంది, బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది. అలా తిండి నీళ్లు లేకుండా 4 రోజులు ఉండి అందులోనే చచ్చిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. కథ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోతున్నారు, దయచేసి చేయండి. ధన్యవాదములు.